అందరికీ నమస్కారం. నన్ను 25 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయింది ఆమె. ఆ రోజు నాకు మంచి లైఫ్ ఆమె ఫిలింలో నాకు వచ్చింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆమె వస్తుంది. నాకు టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్. అలాగే భరద్వాజ్ గారు చరిత్ర చిత్ర బ్యానర్లో మేము ఎప్పుడు అంటూ ఉంటాం కలిసినప్పుడల్లో, మళ్ళీ చరిత్ర చిత్రని ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ చేస్తారు అన్నగారి. బట్ నన్ను హీరోని చేసిన వ్యక్తి భరద్వాజ్ గారు అని చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను నేను. విలన్గా ఉన్నప్పుడు విలన్ నుంచి హీరోగా చేసిన వ్యక్తి భరద్వాజ్ గారు. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఆమె నిజంగా నేను టీజర్ అంతకుముందే ఎప్పుడో చూశాను, నేను చూపించారు, చాలా బాగుంది. కొనే ముందే నా దగ్గరికి వచ్చి నాకు చూపించడం జరిగింది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా ఈ ఫిలిం నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య చూసాం డిఫరెంట్ కాన్సెప్ట్ అవుతున్న సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు ఎంతమంది ఎంత బాగా ఆదరిస్తారనేది. అలాగే ఈ మధ్య ఓ బేబీ నందిని రికార్డ్ వేసింది, మంచి హిట్ అయింది అది. అలాగే ఈ ఆమె కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఎందుకంటే మంచి యాక్ట్రెస్ అమలా పాల్ గారు. నేను మైనా ఫిలిం దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిల ఫిలిం మన తెలుగులో అల్లు అర్జున్తో చేసిన సినిమాలు అన్నీ చూశాను. సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ యువ. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే రాంబాబు గారు, విజయ్, అలాగే మీరు, మీకు డబ్బులు కూడా మీకు కొన్నందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చరిత్ర చిత్ర బ్యానర్ మీరు మళ్ళీ తీసుకురావాలి, మీ బ్యానర్లో మళ్ళీ మనం సినిమా చేయాలి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ.